अल्लूर सीताराम राज गारिकी ऊहिंचुकोंडि ఒక 125 సంవత్సరాల తర్వాత ఒక 125 సంవత్సరాల తర్వాత ముద్దుల మావయ్య ఒక గొప్ప నాయకుడు ఉండేవాడండి ఆయన గొప్ప నాయకుడు ఉండేవాడండి మధ్యపాన నిషేధిస్తాం అని చెప్పండి మధ్యాన్ని బాగా అమ్మకాలు చేశారండి ఎవరైనా ఏదైనా మాట్లాడతానండి పోలీసులను పిలిచండి బాగా చెత్తగొట్టిచేస్తారండి అలా మాట్లాడుకుంటాం ఏని గురించి అల్లూరి సీతారామరాజు గురించి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి ఆయన క్షత్రియ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి వచ్చి అన్ని కులాల కోసం పోరాటం చేసినాడు ఆ రోజున పోరాటం చేస్తున్నప్పుడు 125 సంవత్సరాల క్రితం ఆయన పోరాటం చేస్తున్నప్పుడు ఆయన ఒక రోజున విగ్రహం పెడతారని గాని దానికి దేశానికి సంబంధించిన అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్న ఒక బలమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారని ఆయన కలగని చేయలేదు ఆయన అది రైట్ అని చేశాడు ఇక్కడ మానవ హక్కులు ఉల్లంఘన అవుతున్నాయి ఎవడి బ్రిటిష్ వాడు ఎవడి ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఏంటి ఈడి ఏంటి ఇది ద్రోహం ఏంటి పట్టుమని 10 మంది లేరు మా ఇంతమంది వేలాది మందిని మీరేంట్రా కొట్టేదని చెప్పి ఐదాలు పట్టుకొని చిల్చి చెండాడేశాడు 27 వయసులో చనిపోయాడు ఆయన అమరుడయ్యాడు ఆయన కొయ్యలగూడలు ఎక్కడ చంపేశారు జనసేనకి ఆ నాయకులే స్ఫూర్తి అందుకనే నిన్న మండపేటలో ఏం చెప్పానంటే అల్లూరి సీతారామరాజు గారు క్షత్రియుడు కాదు భారతీయుడు మాందరివాడు విశ్వనరుడు కానీ దురదృష్టం ఆయన విగ్రహం పెట్టాలంటే క్షత్రియ సామాజిక వర్గం పూనుకుంటే కానీ అవ్వలేదు అది దురదృష్టం నేను చెప్పింది అదే కానీ జనసేన లాంటిది ఉంటే మేము పెడతాం అలాంటి విగ్రహాలు పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు మేము పెడతాం విగ్రహాలు ఎందుకంటే మేము కులాలను దాటి చూడగలం రాజకీయం అన్నగారు అన్నయ్య ఉంటాడు కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం పార్టీ చూడం రాజకీయం అన్ని చూసేదన్నీ అదే ఈ కథలు ఎక్కడ చెప్తాం అందుకని భవిష్యత్తు బాగుండాలి అద్భుతంగా ఉండాలి ఇక్కడ యువతకు కూడా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం ఆడపడుచులకు కానీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేము సంసిద్ధంగా ఉంటాం మరింత ప్రజా సమస్యల్ని పొద్దున కూడా దాదాపు ఇన్ని 100 అప్లికేషన్లు వస్తే దాదాపు 1000 పైగా వస్తే అన్నీ కలిపి దాదాపు కొన్ని 100 అప్లికేషన్ 100 ఒక అప్లికేషన్ అంటే కూర్చోబెట్టి ఒక అర్జీ అంటే దాదాపు కొన్ని లక్షల మందికి సంబంధించింది అలాగే పొల్యూషన్ గురించి ఇటన్నిటికి వస్తే దాదాపు 27 డిపార్ట్మెంట్స్కి మేము సంతకాలు తీసుకొని ఎక్నాలజ్మెంట్ తీసుకొని ఏం చేసామనేది మేము అందరికీ పంపిస్తూ ఉన్నాం మేము చేస్తూ ఉన్నాం ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం కొన్ని వ్యక్తిగతంగా కొన్ని సహాయాలు చేయాలంటే కొంతమందికి కూడా చేస్తున్నాం మా పరిమితులు మాకు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతంగా కూడా కొంతమంది సహాయం చేసాం కొంతమంది జనసేనకి మద్దతుదారులు కూడా చాలాసార్లు సహాయం చేస్తూ ఉన్నారు వారికి కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు రైతులు ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి అందరూ బాగుండాలి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం 3000 పైచిలుగు రైతులు చనిపోతే 718 మందికో 740 మందికో ఇచ్చారు వాళ్ళు మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అందుకని వాళ్ళకి మా వంతు సహాయంగా 100000 రూపాయలు చేస్తూ నిన్న మండపేటలో చాలా అద్భుతంగా జరిగిన ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికి తూర్పుగోదావరి జిల్లా నాయకులకి అలాగే ఈరోజున ఈ భీమవరం సభను విజయవంతం చేయడానికి చిన్నబాబు గారికి కనకరాజు సూరి గారికి నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ వరప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ని దగ్గరుండి నడిపిస్తున్న నాదల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు పెట్టుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ చెప్పండి సార్ చెప్పండి ఒక్క నిమిషం చెప్పండి సార్ అండి
37,000 మంది పత్రికేయులు ఉన్నారు. దీని మీద ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు స్పందించట్లేదు, ఈవెన్ జనసేన కూడా స్పందించట్లేదు. లేదు సార్, ఏంటి మీకు, మీరు అట్లా మీరు మా మీద అభాండం వేయకూడదు. లేదు, మేము విజయవాడ ప్రెస్ క్లబ్లో నేను ఇదే ఇష్యూ ఉంటే ఆ రోజున ప్రెస్ క్లబ్ మన ఏపీ ప్రెస్ క్లబ్కి సంబంధించి అప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా మాట్లాడే, ఇది వాళ్ళకి కావాల్సిన నిధులు స్థలం ఇవన్నీ కూర్చొని నేను మాట్లాడాను. మీకు ఎప్పుడు అండగా నిలబడ్డాం సార్, ఖచ్చితంగా మీకు ఎలాంటిది కావాలని మీ ఒక రిప్రజెంటేషన్ వచ్చే మీరు ఎప్పుడైనా సరే మా రిప్రజెంటేషన్ మా చంద్రబాబు గారికి ఇచ్చినా లేదంటే విజయ మంగళ మంగళగిరిలో ఇచ్చినా కానీ ఖచ్చితంగా, ఎందుకని మీరు లేకపోతే పత్రికలు లేకపోతే ఈ సమాజం ఇంత సమస్యలు బయటికి రావు. అందుకని ప్రత్యేకమైన గౌరవంతో మిమ్మల్ని ఇగ్నోర్ చేసేది ఏం లేదు, కానీ మనస్ఫూర్తిగా మిగతా పార్టీల సంగతి నాకు తెలియదు, కానీ మేము మీ పక్షం ఉంటాం, మీ సమస్యల్ని ఖచ్చితంగా అడ్రస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అవును, నాకు గుర్తుంది అక్కడ అడిగారు, అక్కడ అవును భయపెట్టారు మీరు, నన్ను గుర్తుంది సార్. అక్రిడియేషన్ కార్డ్స్ గురించి కూడా నేను స్పందించామండి. మీరు మీరు అలాగే సార్, ఇప్పుడు వాళ్ళు దున్నపోతు మీద పడ్డ వర్షంలో వాళ్ళు ఏం పట్టదండి వాళ్ళకి. మనం ఎన్ని రకాలుగా నృత్యం చేసినా వాళ్ళు చూడరు. మేము మీరు ఖచ్చితంగా మీరు మాకు మీరు మీ మద్దతు మాకు తెలియజేయండి, మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకున్నాం. హలో సార్, సార్ మళ్ళీ పేవర్ నుంచి పోటీ చేస్తారు సార్? మళ్ళీ మీరు పేవర్ నుంచి పోటీ చేస్తారు? కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ మీరు పేవర్ నుంచి పోటీ చేస్తారా? ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదండి, అప్పుడు ఆలోచిద్దాం. ఖచ్చితంగా నేనే దాయినండి, ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎలా చేద్దాం అనేది, ఇంకా ఎలక్షన్ సమయం కాదు కాబట్టి ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం, కానీ ఇంకా నేను ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. తెలంగాణ సీఎం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సార్. తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇందాక చేశారు. ఏమని అంటే, ఈ గోదావరి పరివాహిక ప్రాంతంలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బస్ చేశారు, దీనికి విదేశీయుల పాత్ర ఉంది అని అన్నారు. ఆర్టిఫిషియల్ క్లౌడ్ బస్ అయితే చేశారు, ఎవరు అంటారంట? విదేశీయులు చేశారని సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ అని అన్నారు. ఇది మీ నోటీస్కి వచ్చిందా? దానికి ఏమంటారు అంటే, ఇలాంటివి జరుగుతాయి అనుకోవచ్చా ఆర్టిఫిషియల్ క్లౌడ్ బస్? ఆల్రెడీ మేఘావృతం అయింది కదా, అంటే మేఘావృతం అయింది లేదంటే అంత క్లౌడ్ ఉండి మన సహజంగా జరిగేది ప్రతి సంవత్సరం. మరి ఆయన అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థాయిలో ఉండి మాకు తెలియదు, మీరు చెప్తున్నారు ఆ స్థాయిలో ఒకసారి ఆయన ఏమన్నారో చూసి దాన్ని బట్టి నేను స్పందిస్తాను. నాకు ఈ సందర్భంలో నేను చెప్పలేకపోతున్నాను.